నెల్లూరులోనే అగర్వాల్ హాస్పిటల్లో గురువారం రోజు గ్లూకోమాపై డాక్టర్ మమత అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. మార్చి 8 నుంచి 14 వరకు అగర్వాల్ హాస్పిటల్లో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, అయితే నీటి కాలుష్యం వల్ల కంటి చూపు పోతున్న చాలామందికి కంటి చూపు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేశామని డాక్టర్ మమత చెప్పారు. నా పేరు డాక్టర్ మమత. అగర్వాల్ ఐ హాస్పిటల్లో కంటి డాక్టర్గా పనిచేస్తున్నానండి. వరల్డ్ గ్లకోమా వీక్ సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్చి 8 to 14 వరల్డ్ గ్లకోమా వీక్ అని సెలబ్రేట్ చేసుకుంటాము. మెయిన్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేయాల్సి వస్తుంది అంటే, చాలామందికి వాళ్ళకి ఆ డిసీజ్ ఉందని కానీ దానివల్ల ఇబ్బంది ఎదురవుతుందని కానీ చివరి నిమిషం వరకు తెలీదు. సో దీన్ని వాడుక భాషలో నీటి కాసులు అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది ఆ నీటి కాసుల వల్ల కంటి చూపు పోయింది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో ఒకసారి ఆ డిసీజ్ వల్ల కంటి చూపు అనేది తగ్గటం జరిగితే తిరిగి దాన్ని పోయిన చూపుని తిరిగి తీసుకురావటం అనేది కష్టం. కాబట్టి ఈ డిసీజ్ ఉన్నవాళ్ళు ఒకసారి అది డిటెక్ట్ అయితే లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్లకోమా విషయంలో. బీపీకి షుగర్కి ఎలా అయితే మెడిసిన్స్ తీసుకుంటారో అలాగే గ్లకోమాకి కూడా లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది ఒకసారి ప్రిస్క్రైబ్ చేస్తే. ఒకవేళ దాంతో కూడా ప్రెషర్స్ తగ్గట్లేదు అంటే దానికి అదర్ ఆప్షన్స్ లైక్ లేజర్ కానీ సర్జరీస్ కానీ ఉన్నాయి. బట్ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వరల్డ్ గ్లకోమా వీక్ సందర్భంగా మా అగర్వాల్ ఐ హాస్పిటల్లో స్క్రీనింగ్ టెస్ట్లు, ప్రివెంటివ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్నీ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.